శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదనోపాస్మహే ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోం నమః. ఈ టీవీ చూస్తున్న వాళ్ళందరి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు ముందుగా మనం గోచారరీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి. మేము ఈ జనరల్ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుండే చాలామందికి. సో ఏంటంటే జనరల్గా మనం గోచారరీత్యా కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఏ దశ జరుగుతుంది, చంద్రాతు యోగాలు ఎలా ఉన్నాయి, నవాంశంలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందామండి. ధనుర్రాశి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కదా. మీ రాశిపతి మూడో భావంలో ఉండగా కుంభరంలో పవర్ఫుల్ అంతే కదండి. మీ రాశి వాళ్ళకి ధనుర్రాశి వాళ్ళకి జ్ఞాపకశక్తి ఎక్కువ, పైగా గుర్తుపెట్టేసుకుంటారు, ఎదుటి వాళ్ళు సలహాలు ఇస్తారు, ఎదుటి వాళ్ళని పోషిస్తారు, జాలి దయ గుణం ఎక్కువ, అనేక రకాలుగా మీకు ఎందుకంటే గురుడు యొక్క లగ్నం, గురుడు యొక్క రాశి అవ్వడం వల్లనే ధనుర్రాశి వాళ్ళకి అంత గొప్ప క్వాలిటీస్ ఉంటాయండి. అంతేకాకుండా మీ రాశిలోనే కుజుడు ఉండడం వల్ల కోపం, చిరాకు, మనస్పర్ధలు ఇవన్నీ ఉంటాయి. అది తాత్కాలికమే, ఏం భయపడితే అవసరం లేదు. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు మీ రాశి వాళ్ళకి శుక్రుడు మంచివాడు కాదు అన్నప్పటికీ మీ రాశిలోనే కుజుడితో ఉన్నాడు కాబట్టి, కుజుడితో కలిసి రెండు శుక్రుడు కాబట్టి చికాకులు, కోపము, మనస్పర్ధలు ఇవన్నీ కావను. ఇంకా ద్వితీయ భావనకి వెళ్దాం. ద్వితీయ భావంలో శని, రవి, బుధులు, ఇంకా 26 తారీఖు తర్వాత నుంచి మీ కుజుడు కూడా వచ్చేస్తాడు. అసలు మెయిన్ ఏంటంటే శని ఏం చేస్తాడు, మీ రాశి వాళ్ళకి జనరల్గా మీ కంఠధ్వని వినాలని, మీ మాట వినాలని, మిమ్మల్ని చూడాలని తాపత్రయపడుతుంటారు. చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు అమ్మగారు కానీ మిమ్మల్ని చూసారు చూడాలని, మీ మాట వినాలని కూడా చాలామంది ఉత్సాహపడుతుంటారు. అంతే ఇది శని ఇస్తాడనమాట. అలాగా ధనాన్ని కూడా ఇస్తాడు, కానీ ఆయన ఇచ్చే అవలక్షణం ఏంటంటే కుటుంబంలో కలతలు తెప్పిస్తాడండి, కోపాలకి కారణం అవుతుంటాడు. కలతలు అంటే మనస్పర్ధలు, ఇవి రావడానికి శని కారకుడు అవుతాడు. అంటే భార్యాభర్తల మధ్య విషయంలో అవ్వచ్చు, అదే తల్లిదండ్రుల మధ్య విషయంలో అవచ్చు, అనేక రకాలుగా కలతలు సృష్టించడానికి శని కారకుడు అవుతాడు. ఎన్ని ఇస్తాడో అన్నీ కూడా, వాటితో పాటు ఇవి కూడా చిన్న లక్షణాలు ఇస్తాడు. కానీ రవి బుద్ధులు కూడా ఉండడం వలన, బుధులు కూడా ఉండడం వలన ఏమవుతుందంటే సప్తమాసారాధిపతి ద్వితీయ భావన ఉండడం వలన మీకు భార్యాభర్తల ద్వారా ధనం రావడం అవకాశం ఉంది. అంతేకాదండి, మీరు సింగర్స్ కదా, కొంతమంది సింగర్స్ ఉన్నారు కదా, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి మంచి గాయని గాయకులు మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. యాంకరింగ్ వృత్తిలో ఉండే వాళ్ళకి వాళ్ళకి మంచి అవకాశాలు, కొరియోగ్రాఫర్స్ తర్వాత మాట్లాడుకుందాం, ఈ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడము, వాళ్ళకి ధనము గౌరవము అవన్నీ దక్కడం జరుగుతుంది. ఇంకా మూడో భావన రవితో కలిసి రెండు కుజుడు, ముఖ్యంగా మీ తోబుట్టువులను కలుస్తారు, మీ తమ్ముళ్ళని కలుస్తారు, మీ తోబుట్టును కలుస్తారు, వాళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజీ, ఆలోచన విధానం ఓ పద్ధతిగా మార్చుకుంటారు. పైగా శుభవార్త వినడానికి అవకాశం ఉంది. ధైర్యం, మూడింట్లో రేవుంటే ధైర్యం కదండి, 3, 6, 11 స్థానంలో రేవున్నాడు అంటే పాపులు ధైర్యం కదా. ధైర్యాన్ని ఇస్తాడు, శౌర్యాన్ని ఇస్తాడు, భరోసా ఇస్తాడు, మీకు ఎదుటి వాళ్ళకి భరోసా, మీరు ఉన్నానని ధైర్యం ఇస్తారు. ఏ పని తలపెట్టినా మధ్యలో వదిలే ప్రశ్నే లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంకా ఫోర్త్ భావాధిపతి కూడా కేంద్రాధిపతి వచ్చిన వాళ్ళు మూడో భావన ఉండడం వల్ల మీకు చదువు విషయంలో ఏమి ఇబ్బంది పడతాం అవసరం లేదు, చదువు వస్తుంది. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా డెవలప్మెంట్ అవుతాయి. కొద్ది కాలం పాటు కొద్ది ఇబ్బంది పడ్డా మిగతా టైమ్స్లో, అంటే కొద్దిగా సందర్భంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆరో భావనకు వద్దామండి. ఆరో భావంలో రాహు ఉన్నాడు. సో పర్ఫెక్ట్గా మంచి అదృష్టం ఏంటంటే రాహు ఆరో భావన ఉండడమే. 3, 6, 11 స్థానంలో పాపులు ఉంటే యోగిస్తారు కదా, ఆరో భావంలో రాహు యోగించి తీరుతాడు. కానీ కాస్త దోషం ఉన్నాడు చెప్తాను. పైగానేమో మీకు చంద్రుడు కూడా వస్తాడు, 9, 10 తారీఖులో ఉచ్చలో ఉన్న చంద్రుడు వస్తున్నాడు. అంటే అష్టమాధిపతి ఆరో భావంలో యోగమే కదా, పైగా రాహు దగ్గరున్నాడు కాబట్టి ఏమిస్తాడు ఆరో భావంలో ఉన్న వాళ్ళకి, చంద్రుడు యొక్క పవర్ మంచితనం అంతా కూడా రాహు ఇస్తాడు 9, 10 తారీఖుల్లో. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి గౌరవ మర్యాదలు దక్కుతాయండి. అంటే వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము, ముఖ్యంగా వాళ్ళకి సంతోషంగా ఉండడము, జనాలతో మమైక్యం అవ్వడము, ఒక విధంగా అనేక రకాలుగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది.
కేవలం రాహు వలన. అంతేకాకుండా రాహు ఏం చేస్తాడు ఆరోభావంలో ఉన్న వాళ్ళకి శత్రుభయం లేకుండా చేస్తాడండి, దీర్ఘకాలిక రోగాలు లేకుండా చేస్తాడు. కానీ కాలసర్పదోషాలు ఉన్నాం కదా మనం, మనం చెప్తారు అమ్మవారి పూజ చేసి చివరిలో చెప్తాను. సో ఈ కాలసర్పదోషాలు ఉండడం వల్ల అంటే రాహు వలన ఏమవుతుందంటే మనకి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ ఉన్నతమైన పదవులు రావడానికి ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి చెడుతో కలిసిన రాహు మెయిన్ కారకుడు అవుతాడు. అంటే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తారు కదా, ఆ స్టాంపింగ్ అవ్వడానికి H1B వీసా రావాలి కదండి. తర్వాత ఇంకోటి అంటే పాస్పోర్ట్ రావడము, గ్రీన్ కార్డు హోల్డర్ రావడము, తర్వాత PR ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆరోభావంలో రాహు మంచి చేస్తాడు. మేనమామలు కూడా అభివృద్ధికరంగా ఉంటారు, లోన్స్ లేకుండా కాపాడతాడండి, అనేక విధాలుగా మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. సప్తమ భావం చూద్దాం. మీ రాశి వాళ్ళకి సప్తమ భావం స్థానం రవి చూడడము, సారీ కొంచెం గురుడు చూడడము, అలాగే కుజుడితో కలిసి శుక్రుడు చూడడం వల్ల ముఖ్యంగా మీ రాశి వాళ్ళు వివాహాది శుభకార్యాలే ఖచ్చితంగా చేస్తీరుతారు. ముఖ్యంగా వివాహాలు అవుతాయి, మీ రాశి వాళ్ళకి వివాహాలు చేసుకోబోతున్నారు, వివాహాలు అవుతాయి, వివాహం కుదరని వాళ్ళకి వివాహాలు కుదిరిపోతాయి. గురు చూస్తున్నాడు కదా, ఖచ్చితంగా వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంటే చేస్తారు, మీ బంధువులు వస్తారు, మంచి కళకళలాడుతుంటుంది మీ ఇల్లు. వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది, అంటే పార్ట్నర్స్ విషయంలో మన ఇబ్బంది కలగకుండా బాగుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విషయంలో కొట్లాట్లు అవేం ఉండవు, మనస్పర్ధలు ఉండవు, ఆనందంగా అదృష్టంగా ఆప్యాయంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అష్టమస్థానం చూద్దాం. అష్టమస్థానాన్ని చొరి చూడడం వలన అంత అద్భుతమైన మంచిది కాదండి. అష్టమాధిపతి కూడా నీచులు, అంటే అష్టమస్థానాన్ని నీచుకుందా మాట్లాడుకుందాం. అష్టమస్థానాన్ని చొరి చూడడం వలన అంటే ప్రయాణాలు రోడ్డు మీద వెళ్ళడం వలన కానీ నీటి మీద వెళ్ళడం వలన కానీ ప్రయాణాలు కొద్దిపాటి ప్రయాణాల్లో దెబ్బలు తగలము, ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ. కానీ రవి కూడా చూస్తున్నాడు కాబట్టి, బుధుడు కూడా చూస్తున్నాడు కాబట్టి వాటిని మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలని తగ్గించడానికి అవకాశం ఉంది. ప్రమాదాలు అనేవి దగ్గరకు వచ్చి తప్పిపోవడానికే అవకాశాలు ఉన్నాయి, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా నైన్త్ భావం చూద్దాం. నైన్త్ భావం విశేషమైన యోగం అండి. చంద్రుడు ఉచ్చిలో ఉంటాడు, చంద్రుడు పౌర్ణమి చంద్రుడు కదా, 17-18 తారీఖులు పౌర్ణమి చంద్రుడు కదండి, మాఘమాస పౌర్ణమి చంద్రుడు, విశేషమైన యోగం కదా. ఆ రోజు చాలామంది ఉపవాసాలు ఉంటాం కదా మనం, పైగా గురుదృష్టి ఉంది మాటలు కాదు, అంటే గజకేసరి యోగం. పైగా నైన్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ చూసుకుంటున్నాడు. అమ్మ బాబాయ్ ఏమవుతుందంటే భాగ్యస్థానం పెంచేస్తాడండి మీకు, అంటే మీకు భాగ్యం, వ్యాపారాభివృద్ధి, ఏ వ్యాపారాలు ఉంటారో ఆ వ్యాపారం, ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలకి గోల్డ్ వ్యాపారాలు. ఎందుకంటే గురుడితో రవిత కాంబినేషన్ వల్ల, ఈ చంద్రుడు కూడా కాంబినేషన్ కదా, పాల వ్యాపారము, అట్లాగే అనేక రకాల వ్యాపారాల్లో వీరు అభివృద్ధికరంగా ఉంటారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, లేదా ఫైనాన్షియల్ సంస్థలు ఉంటారు కదా సార్, విద్యా సంస్థలు, వాటిలో కూడా అభివృద్ధికరంగా వాళ్ళు వాళ్ళ విద్యలోనూ వాటిలో రాణిస్తారు. ఎందుకంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్ ఉన్నారు కదండి, వాళ్ళకు డెవలప్మెంట్స్ ఉంటాయి. పై కాస్ట్ అకౌంటెంట్లు, చార్ట్ అకౌంటెంట్లు మీ దాంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి చాలామంది మీ దాంట్లో కూడా కామెడీ అంటే ఎగ్జామ్స్ రాస్తుంటారు, గ్రూప్స్ రాస్తుంటారు, గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తుంటారు. అది కాన్ఫిడెన్స్ చదవండి, నెంబర్ ఆఫ్ అవర్స్ చదవండి, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మిమ్మల్ని. మీకు చాలా బాగున్నాయి, రవి చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు కాబట్టి మీకు అవకాశాలు తక్కువగా ఇల్లు, పర్ఫెక్ట్గా బాగున్నాయి. కానీ మీరు కష్టపడాలి, అనేక రకాల కష్టపడుతుంటే మీకు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. వ్యాపారమే కాదండి, అనేక రకాలుగా భాగ్యం బాగా పెరుగుతుంది. గురువును సందర్శిస్తారు, గురువుని దృష్టింది కదా, గురువుని సందర్శిస్తారు, పీఠాధిపతులు కలుస్తారు, మీకు తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంది. రవి దృష్టి దౌంది బాగుండడం వలన ఫాదర్కి అండి చాలా బాగుంటుంది, ఆయన అభివృద్ధిగా ఉంటారు, ఫారిన్ ఛాన్సెస్ ఉంటాయి ఆయనకి, ఆయన యొక్క ఆస్తి పాస్తులు ఉంటే మీరు డెవలప్ చేస్తారు. అనేక రకాలుగా భాగ్యస్థానం ఎక్కడ జరిపాలా, స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు చూసారా చాలామంది, బిట్ కాయిన్స్ అనేవో ఉంటాయి నాకు తెలియదు, వాటిల్లో కూడా మంచి లాభాలు అవడానికి అవకాశం ఉంది. గురుచంద్రులు చూడడం వల్ల, గురుడు రవిచంద్రుని చూడడం వల్ల, ముఖ్యంగా 17-18 తారీఖులో స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి, ఈ బిట్ కాయిన్స్ వాళ్ళకి ఆ బ్రహ్మాండంగా యోగిస్తుంది, సూపర్గా ఉంటుందండి ఆ 2 రోజులు, చాలా బాగుంటుంది. నైన్త్ భావం పర్ఫెక్ట్, విదేశ పర్యటన కూడా ప్రయాణం కూడా జరుగుతుంది. ఇంకా దశమ భావం వద్దాం. దశమాధిపతి కూడా దేదే స్థానంలో ఉండడం వలన ధనం ఎలా వస్తుందంటే మీ ఉద్యోగం ద్వారానే వస్తుంది, మీ వ్యాపారాల ద్వారా వస్తుంది ధనం. ఏమంటే కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా అద్భుతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కష్టపడి చదవండి, ఖచ్చితంగా ర్యాంకులు కొట్టి సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, వాళ్ళకి ఏరియాస్ రావడము, పై వాళ్ళ యొక్క ముప్పులు పొందడము, హై పొజిషన్స్కి రావడము, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇంకా లాభస్థానం కూడా రవి గురుడు చూడడం వల్ల, చెరు చూడడం వల్ల మీ లాభాలు ఎక్కడ చెడిపోవాలా. సో మీకు రావాల్సిన సంపద మీకు వచ్చి దొరుకుతుంది, ఎందుకంటే 11 వాడు కూడా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి
మీ సంపదలు మీకు వస్తాయి. అంటే మీకు బిజినెస్లో కానీ, మీరు చేస్తున్న వ్యాపార వృత్తిలో కానీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీకు సంపదలు వస్తాయి. మీరు దేవకాజనం ఉంటారు. మీకంటే పెద్దవాళ్ళు అవిచ్ఛిన్నమైన సంపదలు ఉంటారు సార్, అవి ఉండడానికి అవకాశాలు ఎక్కువ, జాలి దయాగుణం ఎక్కువ. అనేక వినయ విధేయతలు అంటారు సారా, వినయ విధేయతలతో ఉండడానికి మిమ్మల్నే చెప్పుకోవచ్చు అనమాట. అంత సౌమ్యంగా వినయ విధేయతలతో ఎప్పుడు పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉంటారన్నమాట మీ రాశి వాళ్ళు. అంత అద్భుతమైన యోగం ఉందండి. ఇంకా కుజతు కేతువు చూద్దాం. కేతువు ఎప్పుడు నీచులు అమ్మిండు, కేతువు 12 భావంలో ఉన్నాడు, 12 నీచ చంద్రుడు చేస్తున్నాడు. నీచ చంద్రుడు రావడం వల్ల 24, 25 తారీఖులో నీచచంద్రుడు ఉంటాడు. అంటే నీచ పంకరాజ యోగం ఏర్పడిపోయింది. అంటే 12th భావంలో కూడా యోగం ఏర్పడింది. అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ, అంటే విదేశ పర్యటన వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ, అక్కడ సెటిల్ అయిపోతారు. కొంతమంది మాత్రమే హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళి మెడిసిన్స్ వాడడము, డాక్టర్ సలహాలు సంప్రదింపులు చేయడము, బయటికి రావడానికి అవకాశాలు ఎక్కువ. సో 12th భావంలో కేతువు, 12th భావంలో చంద్రుడు ఉండడం వలన ఒక యోగం ఏర్పడిపోయి మీకు మంచి చేస్తారు తప్ప అవయోగం మాత్రం ఉండదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడే. ఆయన తప్ప మీకు ఎవరైనా, తర్వాత సూర్యభగవాన్, తర్వాత శివుడు. సూర్యభగవాన్ ఎందుకు చెప్తున్నారంటే మీకు 9th హౌస్లో భాగ్యాధిపతి, మీ ఆరోగ్యాన్ని, మీ తండ్రి ఆరోగ్యాన్ని, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడబడేవాడు సూర్యుడే. సో 9th భావాధిపతి సూర్యుడు అవడం వలన ఈ మాఘ మాసంలో సూర్యుడికి చాలా ఇష్టమైనది మాసం అవడం వలన ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా ఇంపార్టెంటే. సో ప్రతి ఆదివారం కూడా సూర్యభగవానుడికి అన్నపరవడం, నైవేద్యం పెట్టడం, సూర్యభగవానికి ఆర్ఘ్యం ఇవ్వడం, ఇవన్నీ చేయడం మర్చిపోకూడదు. ఆది చివరిదేమో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలోనే 8th తారీఖుని మనకి రథసప్తం వస్తుందండి, విశేషమైన యోగం. ఆ రోజు తెల్లవారుజామున మనం లేచి స్నానాలు చేసి పొద్దునే సూర్యభగవానికి ఎర్రని పుష్పాలతో ఆర్ఘ్యం ఇవ్వడము, గాయత్రి మంత్రం చెప్పి ఇవ్వడము, అది రాని వాళ్ళు మామూలుగా సూర్యభగవాని యొక్క మంత్రాలు చెప్పడం, ఆయన యొక్క నామాలు చెప్పి ఇవ్వడం చాలా మంచిది. దానివల్ల ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు, నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు. అందుకంటే మనకి ఏం కావాలండి తర్వాత అదే రోజు ఏమంటే అన్నపర్వణం నైవేద్యం పెట్టడం. అన్నపర్వణం నైవేద్యం అంటే బెల్లంతో కలిసి అన్నపర్వణంలో నైవేద్యం పెట్టడం. సూర్యభగవానికి ఇష్టం మెత్తగా ఉండాలి. అన్నపర్వణం నైవేద్యం పెట్టడం వల్ల చాలా మనకి ఇష్టము, భోగ్య భాగ్యాలు, ధనము, ఆయుర్దాయము ప్రసాదిస్తాడు. ఇంకోటి ఏంటంటే స్వయంపాక దానం. ఒక బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కానీ స్వయంపాకం దానం ఇవ్వడం వల్ల కానీ, ఎప్పుడంటే 8th రథసప్తమి రోజు, రథసప్తమి రోజునే స్వయంపాక దానం ఇవ్వడము, తర్వాత గోధుమలు దానం ఇవ్వడము, తర్వాత ఎర్రని వస్త్రాలు దానం ఇవ్వడము, తర్వాత బంగారం. ఇవన్నీ కారకుడుకు రవి కదండి, బంగారకి కారకుడుకు రవే, గోధుమలకి రవి కారకుడు అవుతాడు. పైగా ఎర్రని వస్త్రం అంటే రవి సూర్యభగవానికి ఇష్టం. ఇన్ని పని చేయడం వలన సూర్యలోక ప్రాప్తి, తర్వాత అక్కడి నుంచి మనం శాశ్వతం బ్రహ్మలోక ప్రాప్తి. బంగారం దానం చేసిన వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి అంటారు. ఇదే రోజున మీరు కనుక కొద్దిపాటి భూమిని దానం చేయడం వలన తీసుకున్నవాడు, పుచ్చుకున్నవాడు కూడా విష్ణులోక ప్రాప్తి. ఇవన్నీ నా సొంత కవిత్వం కాదండి, నేను చదివిందే మీకు చెప్తున్నా. ఇలా చేయడం వలన ఈ మాఘమాసం కూడా మళ్ళీ 12 నెలల మళ్ళీ నా సంవత్సరం పడుతుంది రావడానికి. ఈ అవకాశాన్ని మన కార్తీక మాసంలో ఎలా ఉపయోగించుకుంటామో ఈ మాసాన్ని కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించుకుందాం. ఎవరైనా సరే మనకి ఎంత తోచిందో అంత చేద్దాం. బంగారం దానం లేకపోతాం, మరి మా దూదములు, ఎర్రని వస్త్రాలు, ఒక సద్బ్రాహ్మడికి భోజనము ఎంత చాలు కదండి. అంటే అతిథి పెట్టడం వల్ల మొత్తం వంశం మొత్తం తరించిపోతుంది కదా. ఈ విధంగా మీ ధనురస్సు వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, అనేక రంగాల్లో సక్సెస్ఫుల్గా ఉండాలని. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషణం ఉండిపోయింది కదండి మన రాహుకేతులో. కాబట్టి మంగళవారం 9 మంగళవారాలు ఏమాత్రం అవకాశం ఉన్నా 3-4 మధ్యలో రాహు కాలం అని వస్తుంది కదా, ఆ రాహుకాలంలో అమ్మవారు పూజ చేయించడం వల్ల ఈ కర్మదోషం నుంచి బయటపడతాము, అందరం బయటపడతాము. అలాగే కరోనా వ్యాధి కాదు కదా, ఏ వ్యాధి నుంచి అయినా సరే ఖచ్చితంగా మనం బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలుసు అనుకుంటా, మనం పొద్దున పూట వేపాకులు నీళ్ళను వెచ్చబెట్టి మనం ఆ నీళ్ళని వడగట్టి తినే కర్పూరం వేస్తాం కదండి. అంటే వేడి నీళ్ళల్లో, అంటే మనం వేపాకు నీళ్ళల్లో తినే కర్పూరం వేసి కొద్దిగా 9 రోజుల పాటు కనుక ఎవరైతే తీసుకుంటారో ఈ కరోనా బాధ నుంచి ఖచ్చితంగా రక్షింపబడతారు. ఇది నా సొంత కవిత్వం కాదు, గరుడ పురాణాలు కూడా ఉంది చూసుకోండి. మా గురుగారు చెప్పారు కాదు, చెప్తున్నాను. వేపాకు నీళ్లు పొద్దున పూట వెచ్చబెట్టి ఏం తినకుండా ఆ నీళ్లను వడగట్టి మనం కర్పూరం ఉండగా తినే కర్పూరం కొద్దిగా వేసి కొద్దిగా పసుపు కలిపి 9 రోజులు తీసుకుంటే ఆల్రెడీ జబ్బు ఉన్న వాళ్ళకి సరే, కరోనా ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి సరే, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉన్న కడుపులో ఉన్న పురుగులన్నీ నశించి సంపూర్ణమైన ఆరోగ్యం అవుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సో
మీరందరికీ తెలుసు అనుకోండి. సో ఈ విధంగా మీరు అద్భుతంగా ఉండాలని, సక్సెస్ఫుల్గా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.